పదవులను త్యజించి పదవి త్యాగం చేయడంలో ఆదర్శంగా నిలబడ్డ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఆ డిసెంబర్ 9 రేపు రాబోయే డిసెంబర్ 9 నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 3.3% ప్రజలకిచ్చిన హామీలు, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతులకు ఇందిరా బంధు పేరు మీద ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు, కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వయసు మీద పడిన పెద్దలందరూ కూడా కష్టకాలంలో కొడుకు మీదనో, కోడల మీదనో, అల్లుడి మీదనో, బిడ్డ మీదనో ఆధారపడకుండా స్వయంగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయల ద్వారా ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని, 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇవన్నీ మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఖమ్మం జిల్లా శ్రేణులు ఏ విధంగా అయితే కదిలిండ్రో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో, మిగతా 9 జిల్లాలలో కూడా అదే విధంగా తెలంగాణ సమాజం అంతా కదులుతున్నది. తొందరలోనే పెద్దలు జూపాలి కృష్ణారావు గారు, వారి మిత్ర బృందం కూడా మహబూబ్నగర్ జిల్లాలో పార్టీలో చేరబోతున్నారు. వాస్తవంగా వారి కార్యక్రమాన్ని ఈ నెల 20 తారీఖు అని అనుకున్నాం, కానీ విపరీతమైన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించడంతో మనం పెద్ద భారీ బహిరంగ సభ పెట్టుకొని లక్షలాది మంది కార్యకర్తలు తరలి వచ్చే సందర్భంలో వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి 20 తారీఖు ఉండవలసిన కార్యక్రమాన్ని కొంత వాయిదా వేసుకున్నాము. మళ్ళీ ఈ నెల చివరి లోపలనే మహబూబ్నగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కదిలి జూపల్లి కృష్ణారావు గారు వారి మిత్ర బృందం కాంగ్రెస్లో చేరడాన్ని స్వాగతించి గొప్ప బహిరంగ సభ జరుపుకుందాం. ఖమ్మం జిల్లా మిత్రులందరికీ పెద్ద సింహాసుడి గారికి కూడా నా విజ్ఞప్తి, మీరందరూ అక్కడ వచ్చి మీ అనుభవాన్ని ఉపయోగించి మహబూబ్ నగర్ జిల్లా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. మూడేళ్ళులాగా ఒక పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో పక్కన జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లో చేరుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ప్రజలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక గొప్ప ఉత్సాహాన్ని నింపింది. కష్టకాలంలో ఎవరైనా ప్రభుత్వాల వైపు పార్టీ మారుతారు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం వైపు పార్టీ మారుతున్నట్టు వాళ్ళు ప్రజల పక్షాన కొట్లాడాలని నిర్ణయించుకున్నారని ప్రజలందరూ కూడా ఆలోచనను స్వాగతించారు. ఈ ప్రతిపక్షం ఎల్లకాలం కాదు, రాబోయే డిసెంబర్ వరకే మనం ప్రతిపక్షం, డిసెంబర్ 9 నుంచి మనమే పాలకపక్షం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా కార్యక్రమాలు తీసుకెళ్దామని చెప్పి మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఖమ్మం జిల్లా నాయక బృందానికి మొత్తానికి స్వాగతం పలుకుతూ ప్రపంచంలోనే ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి పదవులను త్యజించి పదవి త్యాగం చేయడంలో ఆదర్శంగా నిలబడ్డ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఆ డిసెంబర్ 9 రేపు రాబోయే డిసెంబర్ 9 నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 3.3% ప్రజలకిచ్చిన హామీలు, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, రైతులకు ఇందిరా బంధు పేరు మీద ఎకరాకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు, కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వయసు మీద పడిన పెద్దలందరూ కూడా కష్ట
విషయంలో కొడుకు మీదనో కోడల మీదనో అల్లుడి మీదనో బిడ్డ మీదనో ఆధారపడకుండా స్వయంగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4,000 రూపాయల ద్వారా వాళ్ళందరూ ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని, 200,000 మంది నిరుద్యోగ యువకులకి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇవన్నీ మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇన్ని మంచి పనులు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఖమ్మం జిల్లా శ్రేణులు ఏ విధంగా అయితే కదిలిండ్రో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో, మిగతా 9 జిల్లాలలో కూడా అదే విధంగా తెలంగాణ సమాజం అంతా కదులుతున్నది. తొందరలోనే పెద్దలు జూపాలి కృష్ణారావు గారు వారి మిత్ర బృందం కూడా మహబూబ్నగర్ జిల్లాలో పార్టీలో చేరబోతున్నారు. వాస్తవంగా వారి కార్యక్రమాన్ని ఈ నెల 20 తారీఖు అని అనుకున్నాం, కానీ విపరీతమైన వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచించడంతో మనం పెద్ద భారీ బహిరంగ సభ పెట్టుకొని లక్షలాది మంది కార్యకర్తలు తరలి వచ్చే సందర్భంలో వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి 20 తారీఖు ఉండవలసిన కార్యక్రమాన్ని కొంత వాయిదా వేసుకున్నాము. మళ్ళీ ఈ నెల చివరి లోపలనే మహబూబ్నగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ స్నేహితులు కదిలి జూపల్లి కృష్ణారావు గారు వారి మిత్ర బృందం కాంగ్రెస్లో చేరడాన్ని స్వాగతించి గొప్ప బహిరంగ సభ జరుపుకుందాం. ఖమ్మం జిల్లా మిత్రులందరికీ పెద్ద సింహాసుడి గారికి కూడా నా విజ్ఞప్తి, మీరందరూ అక్కడ వచ్చి మీ అనుభవాన్ని ఉపయోగించి మహబూబ్నగర్ జిల్లా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. ఒక పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరో పక్కన జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లో చేరుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ప్రజలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక గొప్ప ఉత్సాహాన్ని నింపింది. కష్టకాలంలో ఎవరైనా ప్రభుత్వాల వైపు పార్టీలు మారుతారు, కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షం వైపు పార్టీ మారుతాం అంటే వాళ్ళు ప్రజల పక్షాన కొట్లాడాలని నిర్ణయించుకున్నారని ప్రజలందరూ కూడా స్వాగతించుకో. ఈ ప్రతిపక్షం ఎల్లకాలం కాదు, రాబోయే డిసెంబర్ వరకే మనం ప్రతిపక్షం. డిసెంబర్ 9 నుంచి మనమే పాలకపక్షం. పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించే విధంగా కార్యక్రమాలు తీసుకెళ్దామని చెప్పి మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ఖమ్మం జిల్లా నాయక బృందానికి మొత్తానికి స్వాగతం పలుకుతూ